తన గ్రామ అభివృద్ధి ధ్యేయంగా అహర్నిశలు కృషి చేస్తూ గ్రామ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలతో కొత్త సంవత్సరం జనవరి 5వ తేదీన మన గ్రామంలో అన్ని సమస్యల పరిష్కారానికై గ్రామ సచివాలయం రైతుల సంక్షేమానికై వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రం గ్రామ ప్రజల ఆరోగ్యానికై వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ సెంటర్ మరియు అంగన్వాడీ సెంటర్ సిసి రోడ్లు ప్రారంభించుటకు విచ్చేయిచిన గౌరవ ఆంధ్రప్రదేశ్ నీటి పారుదల శాఖ మాత్యులు శ్రీ పోలుపోయిన అనిల్ కుమార్ యాదవ్ గారికి మరియు ముచ్చుమర్రి ముద్దుబిడ్డ యువనేత సాప్ చైర్మన్ శ్రీ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. ఇట్లు టి ఉషారాణి నాకులూటి గ్రామ సర్పంచ్ మిడతూరు మండలం, టి సర్వేశ్వర్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నాయకులు మరియు గ్రామ ప్రజలు. ప్రభుత్వ ఆదేశాల మేరకు కోసిగి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ లవకుశ ఈరన్న అధ్యక్షతన స్పెషల్ ఆఫీసర్ రంగస్వామి ఆధ్వర్యంలో మండల 2వ ఉపాధ్యక్షులుగా చింతకుంట గ్రామం మాన్వి లక్ష్మి ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంపీటీసీ సభ్యులు, కోఆప్షన్ మెంబర్ మరియు మండల ఇన్ఛార్జ్ మురళీమోహన్ రెడ్డి హాజరయ్యారు. స్పెషల్ ఆఫీసర్ రంగస్వామి ఎన్నుకోబడిన మండల ఉపాధ్యక్షురాలు మాన్వి లక్ష్మి ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం మండల ఇన్ఛార్జ్ మురళీమోహన్ రెడ్డి, ఎంపీపీ లవకుశ ఈరన్న చేతుల మీదుగా ఎన్నుకోబడిన ధృవీకరణ పత్రం అందజేశారు. 2వ ఉపాధ్యక్షులుగా ఎన్నుకోబడిన మాన్వి లక్ష్మికి ఎంపీటీసీ సభ్యులు, వైకాపా నాయకులు అభినందనలు తెలిపారు. జరగడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి, నాయకులకు, ఎంపీటీసీ సభ్యులకు, పోలీస్ శాఖ వారికి, ప్రెస్ వారికి, అందరికీ కూడా మా తరఫున ధన్యవాదాలు. ఎలక్షన్ కమిషన్ ఆదేశం ప్రకారము కర్నూలు జిల్లా కోసిగి మండలం యొక్క మండల పరిషత్ నందు రెండవ వైస్ ప్రెసిడెంట్ ఎన్నిక అంటే ఉపాధ్యక్ష ఎన్నిక ఆదేశాల ప్రకారం జరిగింది. శ్రీమతి లక్ష్మి మాన్వి లక్ష్మి అనే వాళ్లను చింతకుంట నుంచి ఎన్నుకొని ఆమెను 2వ ఉపాధ్యక్షురాలుగా ఎన్నుకోవడం జరిగింది. కోసిగి మండలం సహకరించిన ఎంపీటీసీ సభ్యులకు, ఎంపీపీ గారికి, మిగతా నాయకులకు, ప్రెస్ వారికి అందరికీ నా యొక్క శుభాకాంక్షలు, తర్వాత ధన్యవాదాలు.